వెల్కమ్ బ్యాక్ ఇంద్రస్వామి గారు. 370 మళ్ళీ తెస్తామని మీరు ధైర్యం ఉంటే మేనిఫెస్టోలో పెడతారా? ఆ ఒక్క మాట చెప్పగలుగుతారా? దమ్ముంది అనేటువంటి వ్యాఖ్య చేశారు నరేంద్ర మోడీ గారు నిన్న. 4-5 సార్లు అదన్నీ రిపీట్ చేస్తూ మాట్లాడారు ఆయన. పెద్ద ఎత్తున 370 ఆర్టికల్ అంశం మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో 370 ఆర్టికల్ దూరం ఎన్సీపీని అండ్ కాంగ్రెస్ ఇద్దరికి కూడా ఆయన సవాల్ విసిరారు. అది ఒక్కటి చెప్పండి, ఎమోషనల్తోన ఎన్నికలకు పోవడము భారతీయ జనతా పార్టీకి వెన్నెతో పెట్టినటువంటి విద్య. సో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లు కూడా అన్ని అవే కదా, మీరు ఏం పెట్టారు, మీ యొక్క అభివృద్ధిని చెప్పి పోయినరా, పోలేదు కదా. సో ఇవాళ ఆడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ 370 కొంత రగిల్చుకొని లేని దగ్గరలో కూడా వేదికలు పెట్టి 370 అలా 370 ఇలా అని ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. నేను ఏమంటున్నా, ఆ రోజు అవసరం ఉన్నది, అది 370 పెట్టారు. ఈ రోజు వరకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం జరుగుతుందో కూడా ట్రాన్స్పరెన్సీ లేనటువంటి పరిస్థితి, అది చూపించండి మీరు ఏం జరుగుతుందో అక్కడ. మీరు 370 పెట్టిన తర్వాత ఎత్తేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క పరిస్థితుల గురించి ప్రజలకు వివరించండి మీడియా ద్వారా, ఎందుకు ఇస్తలేరు ఇప్పటి వరకు కూడా. సో అంటే దమ్ముందా నీకు అని అంటే ఆ రోజు అవసరమైతే పెట్టిన, ఆ రోజు నాకు ఆ దమ్ము ఉంది, ఇవాళ నీకు నువ్వు వద్దని అనుకున్నావు, ఇవాళ అక్కడ ప్రజలు వ్యతిరేకించినటువంటి అంశం అన్న ఒక్కటి ఏ అంశమైనా కూడా ఆ రోజు అప్పుడు అక్కడికున్నటువంటి పరిస్థితులను బట్టి నిర్ణయాలు జరుగుతాయి. ఆ రోజు అవసరం అయ్యింది, చేసినాం, వద్దన్న దానికి కూడా మేము మద్దతు ఇచ్చినాం కదా. మొత్తానికైతే వ్యతిరేకించ నువ్వు చేసే దానిని ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య బద్ధంగా నువ్వు చేయమంటున్నా, రాజ్యాంగ బద్ధంగా నేను చేయమని చెప్పిన, అందుకే నేను వ్యతిరేకించా తప్ప 370 ఎత్తివేయడం రద్దు అని చెప్పేసి నేను ఎక్కడ కూడా నేను వ్యతిరేకించాలి, అది అర్థం చేసుకోవాలా. ఇవాళ ప్రజలు కూడా చాలా వరకు ఈ విషయంలోనే డిఫర్ అయినారు. ఉన్నటువంటి మంత్రులందరినీ, ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులని అందరినీ మీరు అరెస్ట్ చేసి వాళ్ళ హౌస్ అరెస్ట్లు చేసి పెట్టి చేసిన దాన్ని వ్యతిరేకించారు. అక్కడ ఇవాళ మహారాష్ట్రలో వచ్చి దాన్ని సంబంధం లేని విషయం తీసుకొచ్చి పెట్టే దమ్ము నీకుందంటే నా దమ్ము ఏమున్నదో, నా స్వతంత్ర పోరాటంలో నేను చేసిన దాన్ని ఆ చరిత్రను చూస్తే నా దమ్ము తెలుస్తుంది. ఇవాళ తెలంగాణ ఇచ్చిన నా దమ్ము ఏందో నీకు తెలిసింది. మరి ఇలా నువ్వు మహారాష్ట్రలో నువ్వు చేసేదానికి ఏమున్నది? ఇంకా కొన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి, చేయండి, నీ దమ్ము ఏందో చూపించండి. ఇవన్నీ ఎమోషనల్ పాలిటిక్స్ కోసము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ లాలూచి పడాలి, అధికారం కోసం రేపు కూడా పడదు. ప్రజలకి ఏది అవసరమో దానికోసమే ప్రజాహితంగా ప్రజాహితం కోసం చేసేది కాంగ్రెస్ పార్టీ, కానీ బీజేపీ తన హితం కోసం మాత్రమే చేసేది బీజేపీ పార్టీ. ఇది అర్థం చేసుకున్నంత వరకు ఎమోషనల్ పాలిటిక్స్ లో ప్రజల్ని ముంచి ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా కుదేలు అయ్యిందో ఇవాళ మనం చూస్తున్నాం. ఉద్యోగం అడిగినా మేము ఎందుకు ఇస్తలే ఉద్యోగం, చందమామని చూపించి ఇవి నా ఉద్యోగాలను, పకోడీలు ఏమన్నా పాలు విండమని చెప్తున్నావు, ఇది నువ్వు చెప్తున్నటువంటిది. కానీ నేను అది కోరుకోవట్లేదే, చదువుకున్నటువంటి యువతకి ఏ రకంగా ఉద్యోగాలు ఇస్తావు, ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేస్తావు, రేపు ఏమి ఇవ్వబోతున్నావు చెప్పమంటున్నా. ఈ రోజు వరకు కూడా మీ యొక్క 370 మహారాష్ట్రలో అవసరం ఏముందన్నా, 370 ఇక్కడ ఏం అవసరం ఉంది? ఇక్కడ 370 డీ మన దగ్గర ఉన్నది, ఈ ఉన్నది, మరి దాని గురించి మాట్లాడు, ఎందుకు మాట్లాడతావు? ఇది కదా మాట్లాడాల్సింది. అవసరం లేని దగ్గర వచ్చేసి దాన్ని రెచ్చగొట్టే విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఏదన్నా అంటే దాన్ని మా గురించి మాట్లాడితే మీరు దేశ ద్రోహులు, మీరు దేశభక్తులు గారు, ఈ రకమైనటువంటి వాటికి మీరు వెళ్తున్నారు. పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు, పాకిస్తాన్ ప్రభుత్వం ఏ వ్యాఖ్యలు చేస్తుందో ఇక్కడ కాంగ్రెస్. ఇంకొక విషయం చెప్పాలి, ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి వస్తుంది, నెహ్రూ గురికి సంబంధించి, ఆయన పుట్టుక గురించి, గాంధీ గురించి, ఇందిరాగాంధీ గురించి. అసలు అది వింటే ఎంత అసలు మైండ్ బ్లాక్ అవుతుంది, అంత దరిద్రమైనటువంటి వీడియోలు చేసి సోషల్ మీడియా కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ మీకు ఉన్నటువంటి సీట్ల విషయంలో మీకు అత్యధిక మెజార్టీ ప్రజలు ఇచ్చారు. మీకు చేతనైతే అదే మహారాష్ట్ర వేదిక 33% మహిళా రిజర్వేషన్ ఇస్తాం, రేపు పార్లమెంట్ లో పెడతామని చెప్పమని. ఏంటి ఎజెండా ఏంటి, 370 మళ్ళీ తెస్తామని చెప్పగలరా? ధైర్యం ఉంటే మేనిఫెస్టోలో పెడతారని మీరు సవాల్ చేస్తే అదే టైంలో పక్కనే ఉన్నారు రాహుల్ గాంధీ గారు. ఐ థింక్ ఈయన జల్గావ్లో ఉన్నారు, ఆయన ఏమో లాతూర్లో ఉన్నట్టున్నారు రాహుల్ గాంధీ గారు. లాతూర్ అంటే మనకు తెలంగాణకు బోర్డర్లోనే ఉంటారు ఆయన, లాతూర్లో. ఆయన ఒక వ్యాఖ్య చేశారు, మీరు దమ్ముంటే ఆ మాట చెప్తారా 370 పెడతామని అంటే, మీరు ఆ రెండు తప్ప మూడో మాట చెప్తారని ఆయన సవాల్ చేశారు. రెండు ఏంటంటే 370 నేను రద్దు చేశాననే మాట ఒకటను, చందమామ అని చెప్తున్నారట మీరు, ఈ రెండు తప్ప మూడో మాట చెప్తారని అడుగుతున్నారు రాహుల్ గాంధీ గారు. అంటే రాహుల్ గారు ఒక చిన్నపిల్లల మనస్తత్వంతో అడిగే ప్రశ్న తప్పించి, అది ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు లేకపోతే ఒక ప్రత్యామ్నాయ శక్తి అయిన ప్రతిపక్ష పార్టీ మాట్లాడే నాయకుడు మాట్లాడే మాటలు కాదు. వారు ప్రతిపక్ష నాయకుడుగా వారు ఉండదలుచుకోలేదు. వారు థాయిలాండ్, అర్జెంటీనా, కొలంబియా ఇవి అవి తిరుగుట్లోనే వారు బిజీ ఉంటారు. మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ వస్తే వచ్చి ఎలక్షన్లు వచ్చి ప్రశ్నలు అడిగిపోతూ ఉంటారు ట్విట్టర్లో కానీ బయట కానీ. పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకటి. రెండోది, 370 ఆర్టికల్ గురించి మాట్లాడారు అంటే తప్పకుండా మాట్లాడతారు, తప్పకుండా రేజ్ చేశారు. అదే కాకుండా మా అసలైన కేంద్రీకృతమైన ఎజెండా మాది భారతీయ జనతా పార్టీది అభివృద్ధి. అభివృద్ధి గురించి గంట 15 నిమిషాలు చేసిన వారి మాటలలో ఒక్కసారి 2 సార్లు రెఫరెన్స్ 370 ఆర్టికల్ అబ్రిగేషన్ గురించి వచ్చింది.
అది మా సిద్ధాంతపరమైన ఇష్యూ, తప్పకుండా రేజ్ చేస్తాం. 370 అబ్రగేషన్ అనేది మేము చిన్నప్పటికెళ్ళి జనసంఘ నుంచి వింటా ఉన్నాం. ఇప్పుడు అది చేయగలిగినాం, చేయగలిగే ఆ కెపాసిటీ ఉన్నది, ప్రజల మద్దతు ఉన్నది, రెండో టర్మ్ ప్రభుత్వం ఉన్నది, దేశానికి దేశాన్ని పట్టి పీడిస్తా ఉన్న పెద్ద పెద్ద సమస్యలు ఏవైతే క్లిష్టమైన సమస్యలు ఏమి ఉన్నాయో వాటిని పరిష్కరించు వస్తా ఉన్నాం. మరి వేరే పరిష్కరిస్తలేమా? ఫార్మల్ ఇన్ఫార్మల్ ఎకానమీని ఇన్ఫార్మల్ ఎకానమీ నుంచి ఫార్మల్ చేయడానికి ప్రయత్నం చేయలేదా? లేకపోతే మన వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు జరగట్లేదా? ఏ ప్రభుత్వం చేసినా ప్రయత్నమే చేస్తుంది కదా. లేకపోతే ఓవర్ నైట్ అయితే మొత్తం మనం చైనా అయిపోం కదా అభివృద్ధి పరంగా. కానీ ప్రజాస్వామ్య పరంగా చేయాల్సినవి కొన్ని డిలేస్ ఉంటాయి, కొంచెం సమయం తీసుకుంటుంది. ప్రజాస్వామ్యం ఇది, డెమోక్రసీ ఇది. మాకు రాజ్యసభలో బలం లేకుండే ఫస్ట్ టర్మ్ చేయడానికి, కొన్ని సంస్కరణలు చేయడానికి టైం పట్టింది. నిరుద్యోగ విషయం, నిరుద్యోగం ఎక్కడ లేదు ప్రపంచంలో, ఏ దేశంలో చెప్పమానండి. అటు కమ్యూనిస్టులని చెప్పమనండి, ఇటు కాంగ్రెస్ వాళ్ళని చెప్పమనండి. వాళ్ళు ఉన్నప్పుడు నిరుద్యోగం లేదా? కంప్లీట్గా అందరికి ఉద్యోగాలు ఉండి అందరి ఇంట్లో కాళ్ళ మీద కాలుసుకుని టీవీలు చూస్తుండ్రా? ఒక ఆర్థిక వ్యవస్థ అన్నప్పుడు ఎత్తులు చిత్తులు ఉంటాయి, ట్రెఫ్స్ క్రెష్లు ఉంటాయి. కాబట్టి ఆ సైక్లిక్ ఎకానమిక్ సినారియోలో ఈరోజు ఈరోజు కూడా ఎకానమిక్ సినారియో అంత భయంకరంగా వాళ్ళు చెప్పినట్టు కూడా లేదు. కాబట్టి మందగమనం ఉంది కానీ మాంద్యం లేదు అని మేము కూడా చెప్తా ఉన్నాం. బయట ఏజెన్సీలతో చెప్పిస్తూ ఉంటారు ఇక్కడ అక్కడ, దానిలో ఏం పెద్ద ఇష్యూ ఏం కాదు అక్కడ. ఎందుకంటే ఇది ఒక డొమెస్టిక్ మార్కెట్ రోబస్ట్గా ఉన్న ఒక దేశం. ఈ దేశానికి ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ ఎక్కువ లేదు అన్ఫార్చునేట్లీ, ఇంకా కావాలే. కాబట్టి మనకి బయట దేశాలతో ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ ఎక్కువ లేనప్పుడు, డెఫిసిట్లు ఎక్కువ ఉన్నప్పుడు బయట దేశాలలో వచ్చే మాంద్యం ఉద్యోగాలు అడిగితే చందమామను చూడమంటున్నారనే వ్యాఖ్య పరిణితి లేని వ్యాఖ్య అంట. కంప్లీట్ గా పరిణితి లేని, బాధ్యత లేని ఉద్దేశం ఏంటంటే లేవని అక్కడ. అంటే వారు అనేది ఏంటి అంటే భారతదేశం సైన్స్ పరంగా అభివృద్ధి చెందొద్దు, లేకపోతే వారు అనేది ఏంటంటే అది దానికి దీనికి మోకాలికి గుండుకి వేసినట్టు దారం వేసినట్టు. అంటే ఇప్పుడు సైన్స్ పరంగా మనం అభివృద్ధి చెందొద్దా, పోవద్దా, చంద్రుడి దగ్గరికి పోద్దా ఒకటి. తర్వాత పంపే శాటిలైట్స్ అన్ని కూడా ఏంది, చిన్నపిల్లలు రాకెట్లు పంపినట్ట. ఇక్కడ జీపీఎస్లు, జీపీఎస్ కోఆర్డినేట్స్, తర్వాత ఇక్కడ వెదర్ ఫోర్కాస్ట్లు, ఇక్కడ ఎన్ని ఉంటాయి, కొన్ని సెక్యూరిటీ శాటిలైట్స్ ఉంటాయి, అవన్నీ పంపుతా ఉంటే నిరుద్యోగులు అంటే అక్కడ ఉద్యోగం క్రియేట్ కదా. ఇప్పుడు స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కి ఆన్సిలర్ యూనిట్స్ ఉండవా? రాకెట్లు కొత్తగా మనం గడతా ఉంటే, రాకెట్లన్నీ మనం నిర్మిస్తా ఉంటే, లేకపోతే మిసైల్స్ మనం చేస్తా ఉంటే కొత్త ఉద్యోగాలు క్రియేట్ కావా? కాబట్టి రాహుల్ గాంధీ గారు ఒక డిఫీటెడ్, మెంటలీ డిఫీటెడ్ ఒక నాయకులు. నేను వారిని వేరే అంటలేను, అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు. వారికి ఒక పర్పస్ లేదు, పర్పస్ ఉంటే ఇట్లా ఉండదు పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ ని ఎవరు సీరియస్ గా తీసుకుంటారు? సాగర్ గారు అన్నట్టుగా రెండు మూడు అంశాలు మా కీలక అంశాలు కాబట్టి 370 ఆర్టికల్ ని ప్రస్తావించాం అనమాట. సరే, ఉద్యోగాలు అడిగితే చంద్రుని చూపిస్తున్నారు, చంద్రుని చూడమంటున్నారని. చంద్రుడిలో ఉద్యోగాలను చూడమంటున్నారా, లేకపోతే ఉద్యోగం అడిగితే నేను చంద్రయాన్ చేశాను అది చూడండి అని చెప్పి మభ్య పెడుతున్నారు అనేది మరి అయితే క్లారిటీ రాహుల్ గాంధీ గారు చెప్పాలి. బట్ వేరే అంశాలు కూడా వచ్చినాయి, 25 లక్షల కోట్లతోటి మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి బట్ అంశంలో. బట్ 370 ఎమోషనల్గా మహారాష్ట్ర ఎన్నికల్లో తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది అనేది కాంగ్రెస్ వాదన. ఇప్పుడు మహారాష్ట్రకు ఆర్టికల్ 370కి సంబంధం ఏమిటి? అక్కడ జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు కూడా కాదు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి విషయాన్ని లేవనెత్తుతున్నారంటేనే మీరు మీ ఆర్థిక విధానాల్లో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా కూడా భావోద్వేగాలను వాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారని అర్థం. లేకపోతే ఆర్టికల్ 370 రైటా రాంగా అనే చర్చకు అసలు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధం ఏమిటి? అందుకని బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మోడీకి ప్రధానమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మహారాష్ట్రకు సంబంధం లేనటువంటి అలాంటి విషయాలను ఈరోజు భావోద్వేగాలకు సంబంధించిన విషయాలను చర్చకు తేకూడదు. మహారాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని ఇప్పుడు చర్చకు పెట్టాలి. అక్కడ ఇది చరిత్ర. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జాతీయ అంశాలు ముందుకు వస్తాయి, శాసనసభ ఎన్నికల సందర్భంగా సహజంగానే ఆ రాష్ట్ర ప్రజల సమస్యలు ముందుకు వస్తాయి. ఇది చరిత్ర, అందుకనుగుణంగా నడపాల్సిన అవసరం ఉంది. దాన్ని వదిలేసి మళ్ళా ఇంకెటువైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ప్రజలు ఎందుకు వెళ్తారు అరే గారు తీసుకెళ్తే? నా కడుపు కాలుతా ఉంటే లేదు అందమైన గులాబీని చూడు అంటే ఎలా చూస్తాడు? ఇప్పుడు ప్రజలు చూస్తారా? అట్లా ప్రజలు చూస్తారా చూడరా అనేది మనం వేచి చూద్దాం. కానీ మోడీ చేస్తున్న ప్రయత్నం మాత్రం అదే కదా, మోడీ చేస్తున్న ప్రయత్నం అదే. ఇది ఒక అంశం కాకూడదు. ఫడ్నవీస్ 5 సంవత్సరాలు నీతి నిజాయితీతో కూడా పరిపాలన చేశారు, మరోసారి ఆయన ఎన్నుకుందాం. ఇది ఒక రకంగా
ప్రజల్లోకి ఒక డిబేట్ పెట్టినట్టే కదా చెప్పొచ్చు. అలాంటి చర్చ పెట్టు, అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అసలు ఆ చర్చను తప్పు పట్టట్లేము కదా మనం కూడా. ఓకే ఓకే, బట్ ఆ చర్చ అట్లా ఒక 20 ఇష్యూస్ ఉంటాయి, ఇది మేబీ 1 or 2 ఇష్యూస్ ఉండొచ్చు. విపక్షాలే ఏమైనా ట్రాప్ లో పడిపోతున్నాయా ఇట్లా అనుకోవచ్చా? విపక్షాలే 370 ఆర్టికల్ మీద ఒక వ్యాఖ్య చేస్తే దాన్ని ఎక్కువగా మాట్లాడి జనాన్ని ఎమోషనల్ గా మళ్ళీ ఇచ్చే పరిస్థితిలో విపక్షాలే ట్రాప్ లో పడుతున్నాయి. భావోద్వేగం ఎలాంటిది అంటే పుట్టిడి తేనులో నీటి బొట్టు లాంటిది. తేనె పుట్టడు ఉంటది, ఒక్క నీటి పొట్టు చాలు మొత్తం స్పాయిల్ కావడానికి. ఇది కూడా అంతే, 99 నేను వేరే విషయాలు మాట్లాడి ఒకటి భావోద్వేగం మాట్లాడితే సాధారణ ప్రజలు భావోద్వేగం చుట్టుపోతారు. అది ఇప్పుడు ఆశ మోడీ. ఆ ఆశతోటే మహారాష్ట్రలో కూడా మళ్ళీ పబ్బం గడపచ్చు, గట్టెక్కొచ్చు అనేటువంటి ఎత్తుగడతో ఉన్నారు. లేకపోతే అలాంటి చీప్ టాక్టిక్స్ చేయాల్సిన అవసరం లేదు. నా పాయింట్ అది, అలాంటి చీప్ టాక్టిక్స్ చేయాల్సిన అవసరం లేదు. అది జమ్మూ కాశ్మీర్కు పోయినప్పుడు జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కారం చేయడానికి మార్గం ఏంటి అన్నప్పుడు చర్చకు పెట్టు, తప్పులేదు. ఎట్లా 370 మీద దేశవ్యాప్త చర్చ జరిగింది కదా, జరిగింది. అది పార్లమెంట్ రాజకీయ పార్టీలకి రకరకాల వైఖరులు కూడా ఉన్నాయి కదా, అది జరిగింది. భవిష్యత్తులో కూడా జమ్మూ కాశ్మీర్ ఇష్యూ ముందుకు వచ్చినప్పుడల్లా ఆ చర్చ వస్తుంది. నేనేమంటున్నానంటే జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కారం వెతికే సందర్భాలన్నింటిలోనూ ఆ చర్చ పెట్టు. ఓకే, మహారాష్ట్ర సమస్య పరిష్కారానికి 370 అనేది మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో అసలు 370 ఆర్టికల్ ప్రస్తావన రాకూడదు సంబంధం ఏమి ఉంటుంది? నేను సాధ్యమైతే అట్లా ప్రజాస్వామ్య వ్యవస్థలో అట్లా సాధ్యమైతే నేనేమంటున్నానంటే మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు మహారాష్ట్ర ప్రజలకు మీరు గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏమిటి, ఈ 5 సంవత్సరాల కాలంలో మహారాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి, పరిష్కారం చేసేందుకు మీరు చేసిన ప్రయత్నాలు ఏమిటి, రానున్న కాలంలో మీరు చూపించే పరిష్కారాలు ఏమిటి, చర్చ వాటి చుట్టూ కదా తిప్పాల్సింది. అవి పక్కకు పెట్టి నువ్వు జమ్మూ కాశ్మీర్కి ఎందుకు తీసుకెళ్తున్నావు, మహారాష్ట్ర ప్రజానికి ఇవన్నీ కూడా అవకాశవాద ఎత్తుగడలు, అవకాశవాద ఎత్తుగడలు. మీరేం చేయాలి ఇప్పుడు? అదే మహారాష్ట్రలో నాసిక్ నుంచి ముంబైకి పాదయాత్ర చేసినటువంటి వేలాది మంది రైతాంగం సమస్యల గురించి మాట్లాడండి. కాళ్లకు రక్తాలు వస్తుంటే నడిచారు రైతులు, ఆడ మగ ముసలి ముతక తేడా లేకుండా పసిబిడ్డల్ని చంకనేసుకొని నడిచారు రైతులు. అన్ని పార్టీలు కూడా ఆశీర్వాద యాత్ర చేశారు, ఫడ్నవీస్ జన ఆశీర్వాద యాత్ర చేశారు, ఐ థింక్ శివ స్వరాజ్ యాత్ర ఏదో ఐ థింక్ కాంగ్రెస్ ఆర్ ఎన్సీపీ చేసినట్టుంది, అందరూ యాత్ర చేస్తున్నారు. ఇవన్నీ చర్చకు పెట్టండి, చేశారు ఇవన్నీ చర్చకు పెట్టండి. ఓకే, ఇవన్నీ చర్చకు పెట్టండి. మహారాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం మీరు ఇస్తున్న మార్గం ఏంటో చర్చ. ఇందిరా గారు, వీరయ్య గారు అంటున్నారు అంటే దీని మీద అన్ని లేకుండా ఉంటుందా ప్రజల్లో? ఉల్లిపాయ రైతుల గొడవ లేదంటే ఇంకేదన్నా పత్తి ఇష్యూనో లేదా షుగర్ సంబంధించిన ఇష్యూనో లేకుండా ఉంటుందా ప్రజల్లో? చర్చ లేకుండా ఉంటుందా? గతంలో ప్రభుత్వం ఏం చేసింది, ఒక 17 ఉన్న కాంగ్రెస్ ఏం చేసింది, ఇప్పుడు వరుసగా మళ్ళీ బీజేపీ ఏం చేసింది, ప్రజలు ఏం ఆలోచించుకోరు ఇవన్నీ కూడా? ఫైనల్ గా ఏమవుతుందంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకోండి. తెలంగాణలో మొన్న సెకండ్ టైం ఎలక్షన్ కి వెళ్లేటప్పటికి కేసీఆర్ ఏమి చేయలేదు, అందరిలో నిరాశ నిస్పృహ ఉన్నది. కానీ ఏమైంది ఫైనల్ గా, ఒక్క టీడీపీ వచ్చిన తర్వాత మొత్తాన్ని మళ్ళా వంటరి తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకొచ్చి కేసీఆర్ పబ్లిక్ అంతా ఎమోషనల్ కనెక్ట్ చేశాడు. ఆ కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఎవరైనా కూడా అప్పటిదాకా మా వైపు సానుభూతిగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది డైవర్ట్ అయినటువంటిది మనం చూసాం. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియలేదు ఇలా జరిగింది అన్నటువంటి ఇష్యూ. సో రేపు మహారాష్ట్ర నేను ఎవరితోనో మాట్లాడలేదు, కొంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు. ఇప్పుడు సోదరులు ఇందాక మాట్లాడితే ఏమంటున్నాడు, సైన్స్ డెవలప్ అవ్వద్దా ఇండియాలో అంటే అసలు ఇక్కడికి సైన్స్ టెక్నాలజీని తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, కావద్దా అని అంటే ఇంకా నేనేం చెప్పాలన్నా? చంద్రుని చూడాలంటే నా డెవలప్మెంట్ అక్కడ ఉన్నది చూడు, చంద్రయానం వైపు పోయినదే నా డెవలప్మెంట్ అని నువ్వు చెప్తున్నావు. నేనేమంటున్నా అది కూడా కావాలి, అవహేళన కాదు, ఒక ప్రయత్నం చేయడంలో దానిని ఎవరో కూడా తప్పు పట్టట్లే. ఆ రోజు అన్ని పార్టీలకు అతీతంగా అక్కడ సైంటిస్టులకి నీరాజన్ పలకారు, ఆ రోజు డెఫినెట్ సక్సెస్ అవ్వాలి అని. మరి అట్లాంటప్పుడు ఇవాళ ఎలక్షన్ టైంలో నిజంగానే డిమాండేషన్ వల్ల ఏం ఒరిగింది, ఇవాళ జిఎస్టి వల్ల ఏం వచ్చింది, అది బిజినెస్ కు సంబంధించినటువంటి అది ఒక మనకి సెంటర్ పాయింట్ ముంబై అనేది, ఇవాళ మహారాష్ట్ర ఎలక్షన్ అనేది. సో ఈ యాంగిల్ లో మీరు చెప్పాల్సిన అవసరం ఎందుకు చెప్పట్లేదు అంటున్నా నేను. జనాలు పబ్లిక్ లో ఏమంటారు, ఎంత కడుపు కాలినా కూడా ఈ పూట వాడి పస్తులు వండినా కూడా ఎమోషనల్ కి డెఫినెట్ గా కనెక్ట్ అవుతుంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అదే అంట, మోసపోయే వాడికి మళ్ళీ మళ్ళీ మాటలు చెప్తారు కదా, అదే చెప్తున్నారు. మహారాష్ట్ర ఏం జరుగుతుంది చెప్పమని, వేరే ఇష్యూస్ ని ప్రస్తావించమని.
ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పారు ఇందాకనే, ఇంకో ట్రాప్ లో పడుతున్నారు, మేము ట్రాప్ వేస్తలేం కానీ వాళ్ళు పడుతున్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీరు లించింగ్ల గురించి, హిందుత్వం గురించి, లేకపోతే దేశభక్తితో దేశభక్తిని వక్రీకరించి మాట్లాడడం గురించి, కశ్మీర్ని ముక్కలు ముక్కలు చేద్దామన్న వాళ్ళని సపోర్ట్ చేయడం గురించి మాట్లాడితేనేమో భావోద్వేగం కాదు. మేము చంద్రయాన్ గురించి లేకపోతే ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడితేనేమో అది భావోద్వేగం. ఇది మంచి భావోద్వేగం కదా, మంచి భావాలని మనం ఉత్పన్నం చేస్తే తప్పే ఉన్నది దానిలో, దేశంలో దేశభక్తిని తప్పే ఉన్నది, దాంతో మనకి ఓట్లు వస్తా ఉంటే ఇంకా మంచిదే కదా, తప్పే ఉన్నది. చెడు భావాలను అయితే చేస్తలేం కదా, విభజన సెపరేటిస్ట్ భావాలను అయితే మేము రెచ్చగొడతలేం కదా మీ తీరుగా. ఇంకొక విషయం, వీరయ్య కోచింగ్ క్లాసెస్, వీరయ్య గారిది అది పనిచేస్తలేదు కదా. వారి క్యాంపెయిన్ ఎట్లా చేయాలని వారు చెప్తా ఉన్నారు, ఎక్కడ ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడారు, మరి కమ్యూనిస్ట్ వాళ్ళకి చెప్పకపోయారు క్లాసులు. ఇట్లాంటి సిపిఐ తీసుకుపోయి అక్కడ ఆయన ఆయన చంకన ఇక్కడం, సిపిఎం పోయి చెప్తా ఉందా. ఇప్పుడు కోచింగ్ ఇచ్చినప్పుడు మనకి ఏదైనా మోడల్ ఉండాలి కదా, విన్నింగ్ మోడల్. మేము మాట్లాడకపోతే మాకు ఎట్లా పడుతున్నాయి ఓట్లు, మేము ప్రజా సమస్యల పైన మేము మాట్లాడకపోతే అవమానకరంగా లేదా, ఓటర్లు ఎట్లేస్తున్నారు ఓట్లు మాకు. మొత్తం దేశంలో మాకు రెండోసారి ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చినాక కూడా అంటే గంటన్నర మాట్లాడితే మేము గంటన్నర హిందుత్వం గురించి మాట్లాడుతున్నామా, గంటన్నర దేశం గురించి మాట్లాడుతున్నావా, అంటే మాట్లాడదు దేశం గురించి మాట్లాడుతున్నాము. మరుగును పడుతున్నాయి, ఓటింగ్ దగ్గరికి ఎమోషన్ తీసుకెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నాను. ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి ఓట్లు పడతలేవు అంటున్నాను. మీరు అక్కడ ఆయన ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఒక రాష్ట్ర నాయకుడు మాట్లాడితే రాష్ట్ర సమస్యల మీద డీప్ గా మాట్లాడతారు. ప్రధానమంత్రి మాట్లాడుతుండే ఆయన రిపోర్ట్ కార్డు కదా ఇవ్వాల్సింది, ఎలక్షన్ పోయి నాకు ఓటే అని ఎట్లా అడుగుతారు. మా పార్టీకి ఓటే అని అడగడానికి పోయింది కదా ఆయన, ఆయన మా నాయకుడిగా పోయింది, ప్రధానమంత్రిగా కూడా కాదు, ప్రధానమంత్రి స్థాయి ఉన్నది ఆయన. అప్పుడు ఏం చెప్పాలి, నేనేం పని చేస్తా ఉన్నా, ఎట్లా చేస్తా ఉన్నా, మా పార్టీ ఐడియాలజీ ఏంది, మేము ఎంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నాం దేశం కోసం, ఎట్లా సంరక్షణ చేస్తున్నాం. మహారాష్ట్రలో ఏం జరిగిందో చెప్పలేదంటారా, మహారాష్ట్ర ఇండియాలో లేదా, మహారాష్ట్రలో భారతీయులు ఉండరా, ఏందండి ఇది. అది కాబట్టి ఈ విపరీతమైన అనాలిసిస్ లో ఉన్న మిస్టేక్స్ తోనే ఇప్పుడు జరిగే పరిణామాలు ఫలితాలతోనైనా నేర్చుకోండి. వేరే గారు డెఫినెట్ గా లోకల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయని అనుకోలేము డెఫినెట్ గా. మీరు అన్నట్టుగా భావోద్వేగం అనేది ఉంటుంది, బట్ ఇందాకన్నా కదా లాస్ట్ ఎలక్షన్ లో ఇదే భావోద్వేగం అని అనుకున్నాం కదా, మళ్ళీ భావోద్వేగం ఉంటుందా. ఒకటి ఉండకూడదని మనందరం కోరుకోవాలి, ప్రజలు చైతన్యవంతం కావాలి, భావోద్వేగాల వెంట పడి మోసపోవద్దు, మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు అని మనం కోరుకోవాలి. భావోద్వేగం కూడా ఒక రకమైన చైతన్యమేమో ఒక ఒక సందర్భంలో కాదా, కాదు భావోద్వేగం అనేది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ, ఒక సద్భావన అనేది ఒక చైతన్యం కాదా, కాదుగా. ప్రజాస్వామ్య ప్రక్రియలో మతపరమైనటువంటి భావన, మతపరమైన విభజన, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి చర్య తప్ప వ్యక్తిగతమైనటువంటి భావాన్ని తీసుకొచ్చి రాజకీయాలతో ముడిపెట్టడం అనేటువంటిది అది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి చర్య కదా. అందుకే దాన్ని ఆ విధమైనటువంటి భావోద్వేగాలను ఉపయోగించుకునే పద్ధతి తప్పు అని మన రాజ్యాంగం చెప్తుంది. అంటే ప్రజలు కదా ఇక్కడ, వేరే గారిలో నేను ఒక మంచి నాయకుడిని చూస్తున్నాను, నేను ఒక భావోద్వేగం నాకు కలిగి నేను ఒక అడుగు ముందుకేస్తే ఇది కాదు, నువ్వు కాస్త ఆలోచించు కూర్చో రెండు రోజులు మాట్లాడుకుంటే ఎట్లయితుంది. నేను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాను, మీరు ప్రజాస్వామ్యంతో నిమిత్తం లేని ఇతరత్ర భావోద్వేగాల గురించి ఎట్లా ఓటర్లు కదా ఇక్కడ, ఓటర్లు కదా ఎట్లా సాధ్యమైంది, ప్రజలు ఏ ఉద్వేగంతో ఓటేశారు, విచక్షణతో ఓటేశారా, డబ్బులు తీసుకొని ఓటేశారా, మధ్యాహ్నానికి ఓటేశారా, ఎట్లా మీరు ఎట్లా విడదీసి చూస్తారు దీన్ని ఇవాళ ఉన్న వ్యవస్థలో. అది పెద్ద కష్టమైన పని కాదు, మనం గత ఎన్నికల్లో మనం విశ్లేషణ చేయలేదా, ప్రతి ఎన్నికలకు మనం విశ్లేషణ చేయట్లేమా, అది సాధ్యమే సాధ్యమే. మీరు చెప్పేదాన్ని బట్టి రాజకీయ పార్టీలు ఎజెండాలు పెట్టడం ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఎన్నికలకు సంబంధించి రాజకీయాలకు సంబంధించి ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడి ఉండాలి. ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడకుండా ఎన్నికలను మతాన్ని కలగాపులగం చేసేటువంటి ప్రయత్నం చేసి ఓట్లు అదే ఇప్పుడు మోడీ చేస్తున్నాడని చెప్పారు. ఒక సరైనటువంటి ఒక మంచి భావోద్వేగం ఉంటే తప్పు కూడా లేదని వ్యాఖ్య చేశారు. అంటే వారి మంచి వేరే చెప్పే